జీడిపప్పు ఉప్మా. జీడిపప్పు ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు ఒక కప్పు, ఉప్మా రవ్వ ఒక కప్పు, ఆవాలు ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, మినపప్పు ఒక టీ స్పూన్, శనగపప్పు ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, పచ్చిమిరపకాయలు మూడు, ఉప్పు తగినంత, తరిగిన అల్లం ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ఒకటి, నిమ్మరసం ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు. నూనె అలాగే పోసేసావు, ఇప్పుడు నెయ్యి అలాగే పోసే. నెయ్యి చాలా బాగుంటది నెయ్యిలో అలా. సో ఆవాలేసాము. నెక్స్ట్ శనగపప్పు, ఓకే, మినపప్పు, ఓకే, అండ్ జీలకర్ర, ఓకే. సో ఉప్మాకి మెయిన్ బేస్ ఈ పోపే అన్నమాట. ఈ పోపు పర్ఫెక్ట్ గా వస్తే ఉప్మా అదిరిపోతుంది. సో కొంచెం ఇవి అవ్వగానే ఆనియన్స్ తీసుకుందాం. ఓకే. సో మీ ఇంట్లో అందరికి ఉప్మా ఇష్టమేనా? ఆ ఇష్టం. మా మధ్యలో తమ్ముడికి తప్ప, మా పెద్ద తమ్ముడికి తప్ప. అంటే ప్రతిసారి వాడికి నచ్చినవి చేస్తే ఎలా? అప్పుడప్పుడు వాడికి నచ్చని కూడా చేసి అది తినే వరకు పక్కన కూర్చొని వెయిట్ చేయాలన్నమాట. తింటాడా పాపం? ఓకే, మనం కూర్చున్నాం అంటే తినాలి కదా. సో ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నమాట. పోగిరిలో డైలాగ్లే, ఉప్మా తిని హెల్దీగా ఉంటున్నాం. అవునవును, మా ఇంట్లో కూడా ఉప్మా ఇష్టం, మా పాపకు కూడా చాలా ఇష్టం. సో ఆనియన్స్ వేసుకున్నాక పచ్చిమిర్చి, అల్లం. ఓకే, కమ్ ఆన్, అల్లం చాలా మంచిది. కరివేపాకు, ఓకే. ఉప్మాలో కరివేపాకు అని మామూలుగా తీసేయకుండా ఉప్మాలో కరివేపాకు తింటే ఇలా మంచి హెల్దీ హెయిర్ ఉంటుంది అన్నమాట. ఉప్మాలోనే కాదు దేంట్లో అయినా కరివేపాకు తినాలి. మళ్ళీ ఉప్మా అంటే అంకిత ఓన్లీ ఉప్మాలో చెప్పింది, మిగతా వాటిలో తినక్కర్లేదు అనుకుంటారు. సో నెక్స్ట్ మనం జీడిపప్పు వేసుకుందాం. నాకు చాలా ఇష్టం కాబట్టి రెండు ఎక్కువ వేసుకుందాం. కానీ రెండు ఎందుకు, నాలుగే మొత్తం. ఉప్మా అంటే అందరికి ఇష్టం ఉంటుంది, అదే మధ్యలో ఇలా చేస్తూ చేస్తూ కూడా తినొచ్చు. మనం తినగా మిగిలిన జీడిపప్పుని అందులో వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ఉప్మా రవ్వ వేసేద్దాం. ఓకే, వాటర్ ఇవ్వరా? కాసేపు ఇలా మూత పెట్టి ఎప్పుడేస్తావమ్మా? ఉప్పు వేయాలిగా, మర్చిపోయావు కదా. జీడిపప్పుల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఉప్పు మీద లేదు. అంటే ఉప్పు వేస్తే మా ఇంట్లో వాళ్ళందరికి పౌరుషాలు కోపాలు వచ్చేస్తాయని అలా ఉప్పు నేను మాత్రం వేసుకొని అలా కవర్ చేసింది అనమాట. వాళ్ళకి ఇలా చప్పటి ఉప్మా పెడుతూ ఉంటాను అనమాట. ఉప్పు పెడితే విశ్వాసంగా ఉంటారు తెలుసా నీకు? ఉప్పు లేకపోయినా మేము చాలా విశ్వాసంగా ఉంటాం. అది నేను తెలుస్తానుగా. ఇప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానుగా నేను. సర్ప్రైజ్? మా తమ్ముడు వచ్చారా? ఎవరు వచ్చారో చూద్దామా? కళ్ళు మూసుకో. నేను 1 2 3, నేను 1 2 3 అంటే అప్పుడు తెరవాలి. ఓకే ఓకే ఓకే, రెడీ? ఇటు తిరుగు, కళ్ళు తెరువు. అయ్యో నా కళ్ళు కనిపించే తెరువు, ఇంకా తెరవలేదు ఇక్కడ. ఏదో ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసినట్టు. మేము ప్రతిసారి కొత్తగానే ఉంటది. కొత్తగానే ఉంటదా? అవును. అంటే యూజువల్ గా ఎప్పుడైనా ఇంట్లో అది ఇంట్లో చూసి బయలుదేరినా మళ్ళీ మనం వర్క్ చేసే దగ్గర అలా చూస్తే ఇలా ఉంటుంది కదా. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయను కదా నేను. మీ తమ్ముడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా. నేను మా తమ్ముడు వస్తున్నాడేమో అప్పుడు నుంచి తమ్ముడు అంటున్నాను. లేదు, అందుకనే నువ్వు ఎక్స్పెక్ట్ చేసే తీసుకొస్తే నీకు సర్ప్రైజ్ ఉండదు కదా. ఇప్పుడైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యావు కదా. మేము ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టామన్నమాట. సో అందులో అంటే అందరూ నార్మల్ గా వాళ్ళ వాళ్ళ బ్లాగ్స్, వాళ్ళ పర్సనల్ బ్లాగ్స్ చేస్తున్నారు. సో నేను అలా మొదలు పెడదామనే మొదలు పెట్టా. సో మా మమ్మీ ఎక్కడికి అని అడిగింది. నేనే పార్కో, సినిమాకో, లేదా ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, షూటింగ్ కో వెళ్ళట్లేదు, నేను ఇంట్లోనే బ్లాగ్ తీసుకుంటున్నాను అని చెప్పాను. పార్క్ అయినా, సినిమా అయినా, షూటింగ్ అయినా నేను ఉండాల్సిందే అని ఇలా కూడా నా బ్లాగ్ లోకి ఎంటర్ అయ్యాను. కాదు అక్కడ అందులోనే ఎందుకు ఇందులో కూడా నేను ఉండాలని చెప్పి వచ్చేసారు అన్నమాట. నాకు స్వాతంత్రం లేదా? లేదు, నాకు మైండ్ లో ఉండగానే
అది ఎలా తెలుస్తదో తెలుస్తది గానీ ఇలా చేద్దామా అని చెప్తారు. నేను యాక్చువల్లీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటా, ఇది చేయొచ్చా, ఈ పని చేయొచ్చా, చేయకూడదా. ఇలానే నేను హార్స్ నేర్చుకుందామని నాకు ఎప్పటి నుంచో ఉండే హార్స్ రైడింగ్. సో నేను వెళ్దాము అన్న ఇంకా ఫైనల్ డిసిషన్ తీసుకునే టైంలో మా మమ్మీ ఉండి హార్స్ రైడింగ్ నేర్చుకోవచ్చు కదా, అది అసలు అలా ఎలా తెలిసిపోతుందో తెలుసుకోవాలి. అంతే, అమ్మాయికి అంతే అలా తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు సరే, ఇందా అక్కడ నుంచి పాప ఈవిడ నేను ఒక్కదాన్ని ఉప్పేసి ఇంట్లో అసలు వంట చేస్తుందా నాకు ఫస్ట్ అది చెప్పండి. వంట బాగా చేస్తా. పోలే, అక్కడ ఓకే, నీకు మార్క్స్ పడిపోయింది. చేసింది మీకు ఎవరికైనా పెడుతుందా మొత్తం తినేస్తా? లేదు, నేను తర్వాత ఆమెనే అయ్యన్నీ అనుకున్నాను, కానీ ఆమె తర్వాత మేమంటారు. అప్పుడు మాకు అమ్మ అయిపోయింది. ఎంత ఎదిగిపోయావమ్మా, అంత కంటే రాదు నాకు. సో మా యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే అంకి విత్ సుజీ. సో అలా కూడా మీ మమ్మీని అందులో ఇంక్లూడ్ చేసేసామన్నమాట, అంటే పెట్టాల్సి వచ్చింది మీ మమ్మీ పేరు కూడా. సో అన్ని బానే ఉన్నాయి. ఎప్పుడైనా మీకు కోపం వస్తుంటుందా తన మీద? చాలా వస్తది. అంటే ఏ సందర్భంలో వస్తుంది, అంటే ఏంటి నచ్చిన విషయం అంకితలో? అన్ని నచ్చుతాయి గానీ ఏదైనా చెప్తే స్లోగా చేస్తుంది. అంటే నేను చూసి ఇది ఒకసారి రెండు సార్లు ఆలోచించాలి గానీ కొంచెం లాంగ్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆలోచిస్తుంటుందా? చాలా ఆలోచిస్తుంది, అందుకనే కొంచెం షార్ట్ లో ఆలోచిస్తే బాగుంటది అని. మరి ఏం చేయమంటారు, మా ఇంట్లో అందరికంటే నేనే పొడువు, సో ఆలోచనలో కూడా పొడువు ఉండాలి కదా. ఇంతకు ముందు ఇప్పుడు వాళ్ళ తమ్ముడి హైట్ ఉన్నాడు. ఇది వరకు వాడు నాకు ఇలా ఉండేవాడు, ఇప్పుడు నేను ఇలా చూడాల్సి వస్తుంది. సంపదపు కొట్టాలంటే చాలా ఇబ్బంది. వచ్చినప్పటి నుంచి కొడతా ఉంటది, బాగా కొట్టేస్తుంది. అంటే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరిని కొట్టదు, చిన్న తమ్ముడు కొంచెం ఎక్కువ కొడతాడు. ఆ చిన్న తమ్ముడు పేరేంటమ్మా? వాడి పేరు అఖిల్ అన్నమాట. అఖిల్ పెద్దోడు అర్థం చేసుకుంటాడు, ఈమెకి తిడుతుంటే వాడు అర్థం చేసేసుకుంటాడు, వాడు కవర్ అయిపోతాడు. చిన్నోడు అలా కాదు, ఆమె చెప్తుంది కదా నాకు చెప్పలేదు అంటాడు. మార్నింగ్ స్కూల్ కి వెళ్తున్నాం అందరము. అయితే బూస్ట్ మేము ఖచ్చితంగా పాలు తాగేస్తే వెళ్తాం, తిని పాలు తాగి ఎప్పుడు ఎక్కడికెళ్ళినా. ఇన్ఫాక్ట్ మేము డిన్నర్ కి వెళ్ళినా కూడా తినేసే తీసుకెళ్తుంది. ఎందుకు వెళ్ళటం? తినిపించి తీసుకెళ్తుంది. అదేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే తగ్గింది కానీ చిన్నప్పుడు ఇంకేం వద్దంటాము, తిట్టైనా తినిపించేది. అయితే పొద్దున్నే పాలు తాగే పంపించే టైంలో గ్లాస్ లో పాలు పోసింది, బూస్ట్ డబ్బాలో ఆవాలు వేసి పెట్టింది అనమాట. బూస్ట్ బదులు ఆవాలు వేసింది, అది హడావడిలో వెళ్తాడు ఇలా ఇలా కలిపించేసింది. వాడేమో మా చిన్న తమ్ముడు ఇది బూస్ట్ కాదు మమ్మీ, కలవట్లేదు, బూస్ట్ కాదు అంటే వాడు పాలు వద్దంటున్నాడేమో అనుకొని మా మమ్మీ కొట్టి మరీ వాడికి తాగించింది. అది ఆవాలు. అప్పుడు నేను గ్లాస్ కడుగుతాడు కదా, అప్పుడు ఆవాలు పాలు. సో ఈ రోజు నాకు కొత్త రెసిపీ తెలిసింది మీ మమ్మీ వాళ్ళ ఆవ పాలు. అది ఇలా మేము వస్తే అలా కొత్త తెలుస్తుంటే. సో ఇప్పుడు నిమ్మకాయలు పిండుకుందాం. నీకంటే మీ మమ్మీ చాలా ఫన్నీగా ఉంది, చక్కగా బోల్ కబ్బులు భలే చెప్తున్నారు అందరు. అదే అంటున్నారు మా మమ్మీ ఎంటర్ అయ్యాక చాలా జెలసీ ఫీల్ అవుతుంది అంకిత. ఇది నిజమే, అసలు అసలు ఎంతసేపు నన్ను మర్చిపోతున్నారే. సో మొత్తానికి జీడిపప్పు ఉప్మా చేసిందండి, ఇదిగో చూడడానికైతే చాలా బాగుంది. సో మరి జీడిపప్పు ఉప్మా రెడీ, టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. జీడిపప్పు ఉప్మా తయారు చేసే విధానం, ఒక పాన్ లో నెయ్యి వేసి ఆవాలు, జనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉప్మా రవ్వ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జీడిపప్పు ఉప్మా రెడీ.